చర్చ్ లోపలికెళ్ళే ప్రతి విశ్వాసి వారు ఏ కులస్థులైనా ఒక రోజుకు దేవుని సేవకులయ్యేటువంటి అవకాశం ఉంది. దేవుని సేవ వాళ్ళు ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేయవచ్చు. కానీ హైందవ గుళ్ళలోనికి గోపురాల్లోనికి వెళ్ళే ప్రతి హైందవుడు ఒక అర్చకుడు కాగలిగే అవకాశం ఉందా? ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు లేని కులాన్ని ఒకదాన్ని ఉనికిలోనికి తీసుకొచ్చి ఫలానా కులపు వాళ్ళు మాత్రమే, ఇంకా చెప్పాలంటే బాపనోళ్ళు మాత్రమే అర్చకులు అవ్వాలి అనేటువంటి ఒక కుటుంబ విధానాన్ని, ఒక వర్గ విధానాన్ని వాళ్ళు ముందే ఏర్పాటు చేసుకున్నారు. ఆ వర్గంలో నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే అర్చకులు అయ్యేటువంటి ఒక వెసులుబాటును వాళ్ళు కల్పిస్తారు. కాబట్టి ఆలోచన చేయండి, సర్వమానవాళిని కలుపుకెళ్ళి మానవులందరూ ఒక్కటే అనేటువంటి సమతాభావాన్ని పెంపొందించి మానవ ఐకమత్యానికి ప్రయత్నపడి గొప్ప వెసులుబాటుని కల్పించేది క్రైస్తవ్యం ఒక్కటే, బైబిల్ ఒక్కటి మాత్రమే. కాబట్టి కులాన్ని ఆధారం చేసుకొని, ఇంకా లేదు ఏదో మతాలను ఆధారం చేసుకొని మనుషులకు వెసులుబాటును మరియు ప్రాధాన్యతలు కల్పించేది క్రైస్తవం కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, చర్చ్ లోపలికి వెళ్ళే ప్రతి విశ్వాసి క్రైస్తవుడు, దేవుని విశ్వాసి ఎవరైనా క్రైస్తవ బోధకుడయ్యే అవకాశం ఉంది. కానీ గుళ్ళలోనికి గోపురాల్లోనికి వెళ్ళేటువంటి ఏ ఒక్కరూ కూడా, అంటే వాళ్ళందరూ కూడా అర్చకుడయ్యే అవకాశం ఎన్నటికీ లేదు. ఈ విధానాన్ని మనం అర్థం చేసుకొని ఐకమత్యం ఎక్కడుందో, శాంతి ఎక్కడ వర్ధిల్లుతుందో కనిపెట్టి నిజంగా సౌభ్రాతృత్వం ఎక్కడుందో చూసి అందులోనికి వెళ్ళి ఒక జ్ఞానయుక్తమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఈ విషయాన్ని గమనించి ఆ విధమైనటువంటి మార్గంలో మనం పయనిద్దాం.